హాయ్ హలో హౌ యు యా ఐ యామ్ ఫైన్ హౌ యు ఐ యామ్ గుడ్ బిగ్ బాస్ ఎంజాయ్ చేస్తున్నారా ఆ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా ఇప్పుడు చూస్తున్నారా ఆ చూస్తున్నాం హూ ఇస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ నాకు రాహుల్ సిప్లి గాని ఏమి అంటే పాటలు మంచిగా పాడతాడు కదా కొంచెం హుషారు ఉంటాడు జోష్ అంతకంటే జోష్ శ్రీరాములమ్మ స్టెప్ వేసి మన శ్రీముఖి కూడా ఉన్నది కదా శ్రీముఖి కూడా ఇష్టమే కానీ రాహుల్ అంటే కొంచెం ఎక్స్ట్రా ఇష్టం ఓకే ఈ వీక్ ఎలిమినేషన్ జరుగుతుంది ద ఫస్ట్ ఎలిమినేషన్ ఉంది 6 మెంబర్స్ ఉన్నారు ఎలిమినేషన్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అందరూ బాగానే ట్రై చేస్తున్నారు నాకైతే ఎందుకో జాఫర్ అనుకుంటున్నా మరి ఏమి ఎందుకని ఏమో ఆయన కొంచెం డల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది మిగతా లేకపోతే తను ఏమీ లేదు అన్నట్టుగా అనిపిస్తుంది ఆ అట్లానే కొంచెం బికాజ్ ఇద్దరు కపుల్ గా ఉంటున్నారు అండ్ దే వర్ ఎంజాయ్ యా సో ఇంకెవరు సరే ఓకే ఒకవేళ జాఫర్ కాదు అంటే ఆయనకి జర్నలిస్ట్ గా చాలా ఫేమ్ ఉంది కాబట్టి ఓకే ఓట్లెస్ గెలిచేసారు అనుకుందాం ఇంకెవరు సెకండ్ లిస్ట్ లో వితిక వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్ ఆమె కూడా అనుకుంటుంది బాగానే ఎంటర్టైన్ చేస్తుంది కదా ఏమో నాకు అట్లా అనిపించింది మేబీ అంటే సైలెంట్ గా ఉండే ఉన్నందుకు ఎలిమినేట్ అవ్వచ్చు ఏదైనా సైలెంట్ గా ఉండొచ్చు బట్ యాక్టివ్ కదా చెప్పలేదు ఇంకా మళ్ళీ అప్పుడు ఎట్లా సరే ఓకే ఓకే లీవ్ దట్ ఎలిమినేషన్ టాపిక్ ఎలా ఉండింది బిగ్ బాస్ ఎలా ఉండింది 6 ఎపిసోడ్స్ నడుస్తుంది మంచిగానే కాకపోతే అంతా స్టార్టింగ్ నుంచే బాగా గొడవలు అంతా నాకెందుకో కొంచెం స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది అట్లని కాకుండా అని గొడవలు కూడా ఎక్కడ లేకపోయినా కానీ బాగా కావాలని చేస్తున్నట్లు కొంచెం అనిపించింది గొడవలలో హైలైటా హేమ గారు అన్ను రాహుల్ సిప్లిగంజ్ గొడవ కొంచెం అనిపించింది నాకు సో ఈ గొడవలలో లైక్ యు ఆర్ ఫీలింగ్ బోర్డ్ వి ఆర్ ఎంటర్టైన్డ్ అట్లా కూడా ఓకే బట్ షో అన్నప్పుడు కొంచెం రియాలిటీ ఉండాలి కదా బట్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఇట్స్ స్క్రిప్టెడ్ సో అది నచ్చట్లేదు ఎంటర్టైన్ చేయాలంటే దట్స్ ఫైన్ ఏం కాదు వాళ్ళు గొడవ పెట్టుకున్నా ఏం చేసుకున్నా అని మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలంతే ఎవరు బాగా మోస్ట్ ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది ఇప్పటి వరకు జరిగిందంటే రాహుల్ అనిపించిండు శ్రీముఖి కూడా బాగా ఫుల్ జోష్ మీద ఉంది చూడాలి ఇంకా మరి ఎట్లా ఉంటారు మంచిగానే ఉన్నాయి ఓకే దే ఆర్ యాక్టింగ్ ఫైన్ మంచిగా ఉంది సో ఓవరాల్ బిగ్ బాస్ ఎలా ఉండింది 6 డేస్ 6 డేస్ అయితే మంచిగానే నడిచింది ఇంకా చూడాలి ఫర్దర్ గా నెక్స్ట్ ఎట్లా డెవలప్ అవుతుంది అనవసరంగా అంటే 6 డేసే కదా అయింది మనం చెప్పలేము కదా పునర్నవి అయితే కొంచెం ఎక్కువ యాక్టివ్ గా లేనట్లు అనిపించింది వి హావ్ టు సీ ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా వాళ్ళు ఎట్లుంటారో ఇంకా 6 డేసే కదా కంప్లీట్ అయింది సో యా ఇప్పుడైతే బాగా దే ఆర్ ఎంటర్టైనింగ్ అస్ నాగార్జున గారు ఈస్ ద బెస్ట్ మనం ఆల్రెడీ చూసాం కదా మీలో ఒకటి ఆయన ఎంకరేజ్ అంటే జనాలు అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి వీ కెన్ ఎంకరేజ్ కాంట్రవర్సీ అంటే నాకు అనిపించిన వానికైతే ఇంకా అది స్క్రిప్టెడ్ అనిపించింది అవి అయినాయి మరి అవి ఎంతవరకు నిజమో కూడా మనకు తెలియదు కొంతమంది ఫేమ్ కి కూడా అవసరమా అంటే కొంచెం ఇప్పుడు చెప్పా కదా అంతే ఫేమ్ కోసం కొంతమంది అట్లానే ట్రై చేస్తుంటారు కదా ఇంతమంది శ్రీముఖి ట్రై చేసింది ఇప్పుడు ఎవరో ఇంకా ఉన్నారు కొంతమంది ఇంకా అట్లా ట్రై చేస్తున్నారు ఫేమ్ కోసం ఇంకా ఏం చేస్తాం అంతే చేస్తారు ఇంకా మనం మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అంతే మనకి సో జాఫర్ గారిది ఏదైనా ఆర్మీ పెడదామని చూస్తున్నాం మరి అయితే జాఫర్ ఆర్మీయా రాహుల్ సిప్లిగంజ ఆయన ఫ్యాన్ ని నేనైతే అదే ఆర్మీ ఏమన్నా లాస్ట్ టైం పెద్ద ఆర్మీ ఒకటి లైక్ ఫామ్ చేసి గెలిపించారు మరి అలాగే ఏదైనా ఐడియా ఉందా ఇప్పుడు ఒకవేళ బాగా వస్తే ఇంకా చెప్పలేం కదా కౌశల్ అంతా పెరిగి ఎంత ఉంటే చెప్పలేం మనం అయితే అది వేరే వాళ్ళందరి చేత ఒక ఆర్మీ ఫామ్ చేయించేస్తాను చూద్దాం సో నువ్వు రాహుల్ ఫ్యాన్ అన్నావు కాబట్టి ఒక సాంగ్ మాట సాంగ్ వి నీడ్ దట్ సాంగ్ అంటే రెడీ అరే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ బాడీలో పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కి నావమ్మ గండిపేట గండి మైసమ్మ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ యా ఓకే ఫైన్ థ్యాంక్ యూ పాట కూడా వాడినా ఐ యామ్ ఫైన్ వాట్ అబౌట్ యూ నేను ఇంకా హౌ ఆర్ యూ అక్క రెడీ హాయ్ హాయ్ హౌ ఆర్ యూ ఐ యామ్ ఫైన్ వాట్ అబౌట్ యూ ఐ యామ్ గుడ్
యా అప్పుడప్పుడు చూస్తూనే ఉంటా. నాకైతే శ్రీముఖి అంటే యాహా అంటే ఆమె యాక్టింగ్ కానీ ఏదైనా మాకు బాగా యాటిట్యూడ్ సూపర్ ఉంటుంది, ఇంకా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది ఫుల్ ఎనర్జెటిక్గా. కానీ ఇంకా బాగా ఇష్టం రాహుల్ రీసెంట్ గా ఒక పాట వచ్చింది కదా అది కూడా పాట పేరు హిజ్రా. నేనైతే పాడలేను కానీ నాకైతే ఇష్టం ఆ సాంగ్, బాగా నచ్చింది. జాఫర్ అని అంటే ఏదో అంటే బాగానే అనిపించింది కానీ వాళ్ళ కొంచెం ఓవర్ యాక్టింగ్ లాగా కొంచెం యాటిట్యూడ్గా ఉంటారు అని అట్లా చెప్పొచ్చు. బాగానే అనిపించింది కానీ స్క్రిప్టెడ్ అని చెప్పలేము కానీ ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినాక 100 డేస్ ఉంటారు కానీ వాళ్ళది ఉంటుంది కదా లైఫ్ వేరే లెక్క, అంటే వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటారు నార్మల్గా వాళ్ళు అట్లా ఉంటారు కదా దానివల్ల. కానీ ఎంజాయ్ చేస్తాం బిగ్ బాస్ అనే ఎంజాయ్ చేస్తాం. బాగానే పండిస్తుంది, వస్తూనే ఉంటుంది కదా మీమ్స్ వస్తుంది దానిపైన అది ఇది అయితే మేము ఎంజాయ్ ఎడిట్ చేసి పెడతాం ఏదో అప్పుడప్పుడు. బాగా ఎంజాయ్ చేస్తాం ఏం కానీ వీఆర్ ఎంజాయింగ్ టోటలీ బాగా ఫేవరెట్ చేస్తూనే ఉంది కదా యాటిట్యూడ్లోనే ఉంటుంది ఆమె యాటిట్యూడ్ ఆమెకే ఉంటుంది. సో బరాబర్ యాటిట్యూడ్ ఉండాలా మీకైతే. డిఫరెన్స్ అయితే ప్రతిసారి వేరే వేరే క్యాండిడేట్ వస్తారు వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు ఫాలో దానిలో ఫాలోనే అంటే చేస్తారు అందుకే. కానీ ప్రతిసారి కొంచెం అదే చేంజెస్ వస్తూనే ఉంటుంది కదా దానివల్ల ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అనేది పెరుగుతుంది చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. బాగున్నాను మీరు? చూస్తున్నాను. షో అయితే సేమ్ లైక్ రొటీన్గానే ఉంది. ఇంతకుముందు సీజన్స్లో ఎలా అయితే కొట్టుకున్నారో ఇప్పుడు కూడా కొట్టుకోవడంతోనే స్టార్ట్ చేశారు షో. నాకైతే కొట్టుకోవడంతో పాటు అసలు బిగ్ బాస్ అంటే ఎందుకు, అసలు బిగ్ బాస్ థీమ్ ఏంటి, ఆ థీమ్లో అసలు ఆడియన్స్కి ఏం కన్వే చేయాలనుకుంటున్నారు అది మాకు చూపిస్తే బాగుంటుంది. కానీ రోజు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటుంటే అది చూడడానికి యాక్షన్ మూవీకి వెళ్తే సరిపోతుంది కదా. 100 డేస్ టీవీ సీరియల్ చూసినట్టు చూడడం ఎందుకు బిగ్ బాస్? 100 డేస్ థియేటర్కి వెళ్ళలేరు కదా సార్, అందుకనే టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు అనుకోండి. 100 డేస్ యాక్షన్ అడ్వెంచర్ చూసినా 100 డేస్ బిర్యానీ తిన్నా ఒకటే అండి. ఓకే సరే ఇవన్నీ పక్కన పెడితే అసలు షో చూస్తున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? షో ముఖ్యంగా నడిచేది కంటెస్టెంట్స్తో, సో ఆ కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ బాగుంటే షో కూడా బాగుంటుంది. ఎలా ఉంది మరి వాళ్ళ పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్కి స్కోప్ అయితే ఉంది, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను బిగ్ బాస్ హౌస్లో లేను కాబట్టి నేను చెప్పలేను ఆ సిచ్యువేషన్స్ ఏంటో. నేను కనుక బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఇంకా బాగా చేసేవాడిని అనిపిస్తుంది కొందరిని చూస్తే. ఎవరైతే డిజర్వింగ్ ఉన్నారో వాళ్ళే ఎలిమినేట్ అవుతారు. హౌస్లో ఉండడానికి అర్హత ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవ్వని వాళ్ళు అందరి పేర్లు చెప్పాలా? ఒకరిద్దరు సరిపోతుంది కదా. ఐ థింక్ హేమ గారు కానీ ఆర్ వితిక గారు. కపుల్గా ఉన్నారు కాబట్టి యూనిటీ ఇన్ డైవర్సిటీ తెలుస్తుంది విడిపోయిన తర్వాత. అయినా నేను విడగొట్టట్లేదు బట్ నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. ఇంకా ఓట్స్ వేయలేదు, నైట్ చూసిన తర్వాత వేస్తా. ఒపీనియన్స్ మారుతూ ఉంటుంటాయి మినిట్కి, సో జాబ్ టెన్షన్లో మర్చిపోయి ఉంటాను. సో నైట్ ఇవాళ చూసిన తర్వాత వేస్తా. నాగార్జున గారు హోస్టింగ్ అయితే బాగుంది, ఆయన కింగ్ అనిపించుకున్నారు. ప్రీవియస్లీ ఇద్దరు హోస్టింగ్స్ బాగానే ఉంది బట్ ఇక్కడ కూడా సీనియరిటీ కౌంట్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. అంటే ఏం తెలీదు అని ఈసారి కూడా అందరికీ ఆశురెడ్డి అంటే తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు.
కొందరికి ఏంటి అంటే కొందరికి ఈ అబ్బాయిని ఎక్కడో చూసామే అనుకుంటాం కొన్ని క్యారెక్టర్స్, కానీ ఏ సినిమాలో కరెక్ట్గా చూసామో గుర్తురాదు. ఇప్పుడు ఆ అబ్బాయి పేరు అదే తెలియట్లేదు. ఒక ఆయన ఉంటాడు రాయలసీమ యాక్సెంట్లో మాట్లాడుతూ ఉంటుంటాడు, మహేష్. మేబీ ఆ అబ్బాయి పేరు గుర్తులేదు, అదే ఫేస్ గుర్తుంటుంది. చూసామనే ఫీలింగ్ అయితే ఉంది. శ్రీముఖి లాంటి వాళ్ళని అయితే రోజు చూస్తుంటానే ఉంటుంటాం కాబట్టి ఫేవరెట్ మేబీ యూ కెన్ కన్సిడర్ శ్రీముఖి. బట్ ఆ అబ్బాయి ఇప్పుడు మహేష్ విట్ట అని చెప్పాను, ఆయన పేరు గుర్తులేదు కానీ బట్ ఆయన జెన్యూనిటీ నచ్చింది నాకు. అలానే వాళ్ళు బాగానే చేశారు పర్ఫార్మెన్స్. కంపారిటివ్లీ వాళ్ళ రెండు టీమ్స్ తీసుకుంటే కనుక వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ వాళ్ళ తక్కువ టైంలో అలా ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసి ఫటాఫట చేయడం అనేది, అండ్ అందరూ ఒక పాయింట్ పైన నిలబడి ఆఖరికి ఆపోజిట్ టీం కూడా వాళ్ళ క్లాప్స్ కొట్టారు. సో ఇట్ షోస్ ఆల్. సో ఏం అర్థం అవ్వట్లేదు అనుకుంటానే రోజు చక్కగా బిగ్ బాస్ చూసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు. సో హౌ ద కాంట్రోవర్సీస్ ఎలా ఉన్నాయి, లైక్ యువర్ ఫీలింగ్ బోర్డ్ ఆర్ ఎంటర్టైనింగ్ అనిపిస్తున్నాయి? నేను అలాంటి కాంట్రోవర్సీని రివ్యూల్ని చాలా తక్కువ పట్టించుకుంటాను. సినిమా అనేది చూస్తేనే అర్థమవుతుంది. మీరు బాగుంది అని చెప్పగానే నేను బాగుంది అని నమ్మేస్తే ఆ సినిమా థ్రిల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను ఫీల్ అయ్యేది మాత్రం అదే, గొడవలతోనే స్టార్ట్ చేసి గొడవల దాకా ఎండ్ చేసి ఎవ్రీ వీక్ ఒకరు ఎలిమినేషన్ ఉంటుంది. లైక్ ఎవ్రీ డే ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటుంటారు, దాన్ని మనం ఏం చేయలేం. బట్ హౌస్లో ఉన్నంతకాలం హౌస్లో ఎలా ఉన్నాం, హౌస్ పీపుల్తో ఎలా ఉన్నాం, హౌస్ కోఆర్డినేషన్ ఎలా ఉంది, అండ్ బిగ్ బాస్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళు గొడవ పడితే చూడాలనుకుంటున్నారా, టీఆర్పీ పెంచాలనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళు గొడవ పడకుండా ఒక ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, ఇవన్నీ ఒక హర్డిల్స్, ఈ హర్డిల్స్ని క్రాస్ చేసిన తర్వాతనే కంప్లీట్ మ్యాన్ ద రేమండ్ అవుతారు అన్నట్టు చెప్పాలనుకుంటున్నారా? అసలు బిగ్ బాస్ ఇప్పటిదాకా ఏం చెప్పాలనుకుంటున్నారు అనే థీమ్ ఏంటి అనేది ఎప్పుడు కమ్యూనికేట్ చేయలేదు. క్యాష్ ప్రైజ్ కానీ మొమెంటో కానీ ఫైండ్ అవుట్ చేసేది ఏమి ఉండదు. బట్ ఆ పర్సన్ ఏం నేర్చుకున్నారు, ఆ ఒక్క పర్సన్ నేర్చుకోవడం కోసం 15 పీపుల్తో ఆడుకున్నారా, లేకపోతే 15 పీపుల్కి నేర్పించారా? దాని నుంచి ఒకళ్ళు మెసేజ్ ఇచ్చేదేం లేదు, లేకపోతే అదేం సోషల్ యాక్టివిటీ కాదు, ఒక 100% అడాప్ట్ చేసుకోవడం కాదు, అదేం కాదు, జస్ట్ సార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మన సౌత్ ఇండియన్ పీపుల్ కానీ ఎవరికైనా అవతల వాళ్ళ గురించి తెలుసుకోవాలనే యాంగ్జైటీ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మీకు దేవుడు ఇప్పుడు బ్రహ్మానందం గారిని ఒక సినిమాలో మనం తీసుకుంటే మీకు ఏం కోరిక కావాలని అడుగుతాడు, నాకు అవతల వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే కోరిక. సో సార్ట్ ఆఫ్ అదేంటంటే యాంగ్జైటీ, హ్యూమన్ పీపుల్కి ఉండే యాంగ్జైటీ. ఇప్పుడు నేను మీరు ఇన్సేట్ మాత్రం మాట్లాడుతున్నారు, నేను లోపల ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని యాంగ్జైటీ ఒక 15 మినిట్లో ఎవరికైనా వస్తుంది. సేమ్ సార్ట్ ఆఫ్ లాజిక్ని అందులో వర్కౌట్ చేస్తున్నారేమో అని నాకు లైక్ ఇట్ షుడ్ క్రియేట్ ద అంటే ఇప్పుడు మనం రోజు మహేష్ ఉంటాను చూస్తున్నాం సార్, బయట ఎలా ఉంటుంది అసలు స్క్రిప్ట్లో, అంటే డైలాగ్స్ ప్రీ స్క్రిప్టెడ్ ఉంటాయి కాబట్టి వాడు మాట్లాడేస్తాడు, ఎంటర్టైన్ చేస్తాడు. ఒకవేళ దీనికోసం నా దగ్గర ఇంకొక డౌట్ కూడా ఉంది. ఇలానే ఇప్పుడు మహేష్ విట్ అని మనం రోజు చూస్తున్నాం, అట్ ద సేమ్ టైం ఆ 60+ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ 60+ కెమెరాస్ ఎవరిని ఎక్కువ చూపిస్తే వాళ్ళని మనం ఎక్కువ చూస్తున్నాం. సో ఓటర్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదే ఓటర్స్ ఎక్కువ కంటెంట్ ఇచ్చేవాళ్ళు శ్రీముఖి ఉంది, హేమ గారు ఉన్నారు, మహేష్ విట్ట ఉన్నారు, వీళ్ళని చూపిస్తున్నారు. మరి అలీ అని ఇంకొక అతను ఉన్నాడు, ఆయనని తక్కువ చూపిస్తున్నారు. ఆశు అని ఇంకొక అమ్మాయి ఉంది, ఆమె తక్కువ. రోజు మీరు రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చి మార్నింగ్ టిఫిన్ చేసి ఆఫీస్కి వచ్చి మధ్యాహ్నం అన్నం తిని ఈవినింగ్ స్నాక్స్ తిని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ డిన్నర్ చేసేసి పడుకున్నారు ఒక 10 డేస్ మీకు ఏమనిపిస్తుంది, అబ్బా ఏంట్రా బాబు ఈ రొటీన్ లైఫ్ అని అనిపిస్తుంది కదా. సో ఇన్ ద సేమ్ వే వాళ్ళు ఏం చేయట్లేదేమో, రొటీన్గానే ఉంటున్నారేమో. సో హైలైట్ అయ్యే విషయాలు మాత్రమే మనకి చూపిస్తున్నారేమో. మిమ్మల్ని కూడా బిగ్ బాస్ హౌస్ కి పంపించాలని నేను కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్ అండి, విత్ ఆల్ యువర్ బ్లెసింగ్స్ నెక్స్ట్ ఇయర్ మన ఇద్దరం కలిసి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ని చాలా చక్కగా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. యా, యూ వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? ఆ చూస్తాం. ఎట్లుంది? మంచి మంచిగానే ఉంది. మంచిగా ఉంది. ఎవరు నచ్చారు బాగా? రాహుల్ సింప్లీ గంజ్.
నా ఫేవరెట్. అట్లేం లేదు, ఆయన మంచివాడు, మంచిగా చేస్తాడు ఆయన. టాకింగ్ ఎక్కిన అంతా మంచిగా ఉంటుంది, మంచిగా ఉన్నాడు కానీ దానిలో ఏమన్నా ఆమె కూడా మంచిగా ఉంది కానీ నాకైతే రాహుల్ సుప్రియ అని చేసి మస్తు తింటాం. ఏదో ఒక పాట పాడండి. ఇప్పుడు అంటే కష్టంగానే ఉరుకుతారు అందరు కానీ వద్దు కానీ. నాకు తెలిసి హేమ గారు అవుతారు అనుకుంటున్నాం. ఏమో మరి అనుకుంటున్నాం మేము. రాహుల్ సుబ్లీ గారు షో అయితే మంచిగా ఉంది, బాగుంది, బాగానే ఉంది, మంచిగా అదే కదా ఎంటర్టైన్మెంట్ అంటే. ఎంత గొడవలు ఉంటే అంత ఇంట్రెస్టింగ్ వస్తూ ఉంటుంది మనకి. ఆ కొట్లాడుకుంటే ఏమవుతుందో ఏమవుతుందో మనకే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంటర్టైన్మెంట్ అంతది వేసుకుంటూ ఉంటే మంచిది. అట్లా గొడవ అయితేనే మంచిగా ఉంటుంది షో. ఏమి ఊకే ప్రేమలు ఇవన్నీ వస్తే షో ఏమవుతుంది, ఎప్పుడు కొట్టుకుంటా తిప్పుకుంటుంటే ఏమవుతుంది ఏమవుతుందో అని ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి. అప్పుడు మంచిగా ఉంటుంది షో. కొట్లాడితేనే మంచిది. ఇక అన్నీ ఉన్నాయి కానీ ఇక అన్నీ ఇప్పుడు ఎప్పుడు కష్టం ఇక కానీ కొట్లాడితేనే మంచిది. నాకన్నా సూపర్ అసలు కేక మీరు చెప్పొద్దు అందరు సార్కి అసలు ఏమి పెట్టద్దు. సార్ అంటే సారే ఇక ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్. అందరు బాగానే చేస్తారు వాళ్ళు ఫుల్ జోష్లో అంటే బాబా మాస్టర్ ఫుల్ కామెడీ డాన్స్ సార్ మస్తు. ఎవరు మంచి డాన్సర్ కదా సార్. ఇంకేంది ఇంకా సార్కి ఎట్లన్నా ఇష్టం ఇంకా ఫ్యాన్ షో అయితే మస్తు ఎంజాయ్ ఉంది. ఇంకా కొట్లాడుకుంటూనే ఉండాలి అలా అట్లనే. రెండు కర్రలు కూడా పంపిస్తాను ఇంకా అట్లనే కొట్లాడుకోమని చెప్పండి. మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ ఏం చెప్పండి అంతే. చూసామా గవర్నీ ఏమన్నాడు కాలు కొట్లాడుకోవాలి మంచిగా ఉంటారు. ఇంకేముంది కొట్లాడుకునే ఎవరేం కాదు కదా. కొట్లాడుకుంటారు మళ్ళీ సారీ అండి అని వస్తారు మళ్ళీ అయిపోయి అంతే కథ. అంతే అదే కదా అదే మెయిన్ కదా. కొట్టుకోవాలి కలుసుకోవాలి, కొట్టుకోవాలి సారీ అనాలి కలుసుకోవాలి కథమ్మ అయిపోయింది. టూకి త్రీకి నాకైతే రెండు ఈక్వల్గా అనిపిస్తుంది. కాకపోతే నేను ఎక్కువ కొట్లాడుకుంటారు అంతే. కండిషన్ మంచిగా ఉన్నారు. ఓకే మంచిగా ఉన్నారు. ఎవరి గురించి స్పెషల్ చెప్పాలి? రాహుల్ అన్న గురించి చెప్తాం. చాలా ఇష్టం అన్నమాట అన్న. మస్తు ఇట్లానే మంచిగా చూసి మంచిగా ఎంజాయ్ అలా కూడా చెప్పండి కొట్లాడుకోమని మంచిగా. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ బిగ్ బాస్ చూస్తున్నారా? యా చూస్తున్నా. ఎలా ఉంది సార్ షో? బాగానే ఉంది. ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఫుల్గా? లేనని రోజులు ఏం చేస్తాను మిస్ అవుతున్నారా? ఫుల్గా మిస్ అవుతాం కదండి. సీజన్ 1 సీజన్ 2 సీజన్ 3 ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా ఆ గ్యాప్లో మిస్ అవుతాం. ఓకే సో ఎలా ఉన్నారు సార్ కండిషన్స్? పర్లేదండి, చాలా బాగుంది. కాకపోతే కొంచెం సీరియల్ ఓన్లీ కొంచెం ఎక్కువ తీసుకునేసరికి ట్రోల్స్ ఎక్కువ అయిపోయినాయి అంతే. సో ఈ వారం ఎలిమినేషన్ తెలుసు కదా? అవునండి. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హేమ గారు అవుతారు అనుకుంటున్నాను. అంటే కొంచెం వాళ్ళ దాంట్లో లీడ్ తీసుకొని తనే కెప్టెన్సీ అని తను ఊహించుకుంటుంది. అలా ఎంతైనా పెద్దే. సో కాకపోతే ఏంటి అంటే అది అవతల వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతుళ్ళు. నేనే రూలర్ని అనేది డైజెస్ట్ చేసుకోలేకపోతుళ్ళు. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయితే పర్లేదు, తను ఇంట్లో పెద్ద కాబట్టి చేసుకోవచ్చు. బట్ గొడవ ఇంట్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది హేమ గారే. చిన్న థింగ్ని కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ని చాలా పెద్దగా చేసుకుంటున్నారు వాళ్ళే. ఫేవరెట్ అంటూ ఏం లేదు, బట్ ఈ కపుల్స్ మాత్రం కొన్ని వీక్స్ చూడాలనుకుంటున్నాను బిగ్ బాస్లో. అవునండి, ఎందుకంటే కపుల్స్ ఇంతవరకు ఫస్ట్ టైం కదా. సో ఎలా ఉంటుంది ఫస్ట్ వీక్లోనే పంపిస్తే తెలియదు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని. కొన్ని వీక్స్ ఉంటే తెలిసిపోతుంది. సో అందుకని వితిక గారికి వేసాను. ఈ మధ్య కాంట్రవర్సీస్ వస్తేనే బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం. యా ఆబ్వియస్లీ ఎంటర్టైన్మెంట్ కన్నా ఫీల్ అవుతాం. బాగానే ఉందండి. అండ్ ఈసారి నాగార్జున గారు కాబట్టి చూడాలి, ఫస్ట్ వీక్ ఇవాళ వస్తుంది కదా, చూడాలి ఎలా చేస్తారు అన్నది. యా వెళ్ళిపోవాలి అని నేను చెప్తలేదు. సో అలా నెగిటివ్ ఉంది అని ట్రోల్గా నెగిటివ్ వస్తున్నాయి ట్రోల్స్ కూడా. సో ఐ హోప్ తనే అవుతుందేమో అనుకుంటున్నాను. సెకండ్ ప్లేస్లో నిన్నటి దాంతో కంపేర్ చేస్తే రాహుల్ గారు ఉండొచ్చు. ఎందుకంటే నిన్న కొంచెం అది గొడవ జరిగింది కదా. సో మేబీ అతను ఉండొచ్చు. నిన్నటి దాంతో కంపేర్ చేస్తే అతనికి ఓట్లు తక్కువ రావచ్చు నిన్న. చాలా ఆబ్వియస్లీ మీలో ఎవరు కోటీశ్వర్ చేశారు అతని గురించి చెప్పేంత లెవెల్ మనకి కాదు అసలు ఆబ్వియస్లీ. సో
ఓవరాల్ ఎంజాయ్ చేస్తున్నారు సూపర్ గా. సో ఇలాంటి కాంట్రవర్సీలు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకైతే. ఆబ్వియస్లీ ఈ మధ్య కాంట్రవర్సీస్ ఉంటేనే జనాలు ఎక్కువ ఎంటర్టైన్ గా ఫీల్ అవుతున్నారు. యా థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Padipuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.